హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ లోకేష్ ఓటమి, మళ్ళీ వైసీపీ గెలుపు సునామీ, లేటెస్ట్ సర్వే సంచలనం. ఎన్నికల సీజన్ వచ్చిందంటే రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తల సందడితో పాటు ప్రధానంగా సర్వే సంస్థల సందడి కూడా మొదలైపోతూ ఉంటుంది. పైగా ఇటీవల కాలంలో ఈ సర్వే సంస్థల హల్చల్ ఎక్కువగానే తెరపైకి వస్తోంది. ఈ క్రమంలో కొన్ని సర్వే సంస్థల ఫలితాలపై జనాలలో క్రెడిబిలిటీ ఉండగా మరికొన్ని మాత్రం బ్లఫ్ ఫలితాలు ఇస్తుందనే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల సీజన్ రాగానే ఇప్పటికే రాష్ట్ర స్థాయిల్లోనూ జాతీయ స్థాయిల్లో పలు సర్వే సంస్థల నుంచి ఎన్నో ఫలితాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో మెజారిటీ సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రాగా మరికొన్ని మాత్రం కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మరో సర్వే తెరపైకి వచ్చింది. ఇందులో సంచలన ఫలితాలు తెరపైకి వచ్చాయి. అవును, 175 నియోజకవర్గాల్లోనూ 90,604 శాంపిల్స్తో ఏఎల్ఎన్ సంస్థ సర్వే ఫలితాలను నియోజకవర్గాల వారీగా వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో అధికార వైసీపీకి 51%, టీడీపీ ప్లస్ కూటమికి 41%, కాంగ్రెస్ పార్టీకి 4%, ఇతరులకు 4% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక్కడ టీడీపీ ప్లస్ అని అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అనే సంగతి తెలిసిందే. ఇక సీట్ల విషయానికి వస్తే అధికార వైసీపీకి 149 స్థానాలలో విజయం కన్ఫామ్ అని చెప్పిన ఈఏఎల్ఎన్ సర్వే టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన కూటమికి 26 స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడించింది. అంటే గత ఎన్నికలలో సాధించిన సీట్ల కంటే 2 తక్కువగా వైసీపీకి, 3 ఎక్కువగా టీడీపీ ప్లస్కి వస్తాయని చెప్పిందన్నమాట. ఇదే క్రమంలో నియోజకవర్గాలు, అక్కడ ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీలను కూడా ఈ సంస్థ అంచనా వేసింది. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన గెలుపును కన్ఫర్మ్ చేసిన ఈ సర్వే సంస్థ ఆయనకు 21,000 ప్లస్ మెజారిటీ రావచ్చని తెలిపింది. ఇదే సమయంలో కుప్పంలో చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెబుతూ 19,000 ప్లస్ మెజారిటీ కన్ఫర్మ్ అని వెల్లడించింది. ఇదే క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో మరోసారి నారా లోకేష్కు ఓటమి తప్పదన్నట్లుగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ ఎన్నికలలో మంగళగిరిలో లోకేష్ 2,000 ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అదేవిధంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుమారు 7,000 ప్లస్ ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ సర్వే ఫలితాలు వైరల్గా మారాయి.